భగవద్ భక్తులు ఆత్మీయ బంధువులు అయిన మీకందరికీ కూడా నా సాదర ప్రణామములు వివిఎల్ నరసింహం అనే నా ఛానెల్లో ఇప్పటి వరకు నేను సమర్పించినటువంటి వందలాది ఆధ్యాత్మిక విషయాలను మీరందరూ కూడా శ్రద్ధతో తిలకిస్తూ వింటూ మీ ఆశీర్వాదాలను మీ అభిప్రాయాలను అమూల్యమైన సందేశాల రూపంలో నాకు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. నేను సమర్పిస్తున్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేవలం విని ఊరుకోకుండా దానిని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి, నా ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తరువాత పక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ అనే దానిపై గనక ప్రెస్ చేసినట్లయితే నేను సమర్పిస్తున్న వీడియోల యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చి వాటిని మీరు చూడగలుగుతారు. మీరు ఈ విధంగా చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసం. మనకు మార్గదర్శనం చేసి ఆధ్యాత్మికంగా మనలను సరి అయిన మార్గములో నడిపించే మాసం కాబట్టి ఇది మార్గశిర మాసం లేదా మార్గశీర్ష మాసంగా వ్యవహరించబడింది. అంత పవిత్రమైన మార్గశిర మాసం ఎన్నో పుణ్యప్రదమైన పండుగలకు నిలయం. గురువులకే గురువైన దత్తాత్రేయ అవతారం ఆవిర్భవించినది మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడే. అనసూయాత్రి సంభూతం దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు అని మనం ప్రార్థించే దత్తాత్రేయుడు పుణ్య ఋషి దంపతులైన అనసూయ అత్రిలకు అయోనిజునిగా జన్మించాడు. దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించాడు. ఈ ముగ్గురిలో చంద్రుడు బ్రహ్మాంశతో, దుర్వాసుడు రుద్రుని అంశతో, దత్తాత్రేయుడు విష్ణువు అంశతో జన్మించారు. రజోగుణ స్వరూపుడైన బ్రహ్మ, సత్వగుణ స్వరూపుడైన విష్ణు, తమోగుణ స్వరూపుడైన శివుని అంశలతో ప్రభవించడం వలన దత్తాత్రేయునిలో ఈ మూడు గుణాలు మూర్తి భవించబడి ఉన్నాయి. దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ఏమిటంటే, అనసూయాదేవి యొక్క పాతివ్రత్యమును గూర్చి విన్న లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి తమ భక్తులైన త్రిమూర్తులను అనసూయాదేవి యొక్క పాతివ్రత్యమును పరీక్షించవలసినదిగా కోరారు. త్రిమూర్తులు ఆ పని సరైనది కాదని వారించినా వారు వినలేదు. గత్యంతరం లేక త్రిమూర్తులు సన్యాసి వేషాలు ధరించి భూమిపైన అత్రిమహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టారు. అనసూయాదేవి మహాపతివ్రత. ఆమె తన పాతివ్రత్య మహిమతో మూడు లోకాలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉండేది. సన్యాసుల వలె ఆశ్రమ ప్రవేశం చేసిన ఆ ముగ్గురిని చూసి అత్రిముని, అనసూయాదేవిలు వారిని సాదరపూర్వకంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించారు. ఉచితాసనాలతో, పాద ప్రక్షాళనలతో గౌరవించారు. అనసూయాదేవి వారికి భోజనం వడ్డించి స్వీకరించమని ప్రార్థించింది. అప్పుడు త్రిమూర్తులు ఆమె దుస్తులు లేకుండా నగ్నంగా వడ్డిస్తేనే తాము ఆహారాన్ని స్వీకరిస్తామని తెలిపారు. ఆ విషయం విని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి అయింది అనసూయాదేవి. వచ్చిన వారు అతిథులు. అతిథికి ఆహారం పెట్టకుండా పంపిస్తే పాపం చుట్టుకుంటుంది, ఏం చెయ్యాలి? మహాపతివ్రతా శిరోమణి అయిన ఆమె భర్తను తలుచుకుని మంత్రజలాన్ని వారిపై జల్లింది. వారు ముగ్గురు కూడా పసిబిడ్డలుగా మారిపోయారు. ఆమెలో వంగిన మాతృత్వ భావన స్తన్య రూపంలో బయటకు వచ్చి వారి ఆకలిని తీర్చింది. అలా కొంతకాలం వారు ఆమె ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించారు. ఎంతసేపటికి తమ పతిదేవులు రాకపోవడంతో లక్ష్మి, సరస్వతి, పార్వతులు అత్రి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న పసిబిడ్డలను చూసి విషయం గ్రహించి వారికి స్వస్వరూపాలు ప్రసాదించవలసినదిగా అనసూయాదేవిని ప్రాధేయపడ్డారు. తిరిగి
आमे कमंडलंलो उन्न मंत्रयलानि वारिपै चल्लगा वारु आमे मुंदु तम तम रूपालतो निलिचि अम्मा కొంతకాలం మీరు మాకు మాతృ ప్రేమను అందించారు మీకేం వరం కావాలో కోరుకోమని అడిగారు అందుకు అనసూయాదేవి త్రిమూర్తుల అంశలతో తనకు బిడ్డలు జన్మించాలని కోరింది ఆమెకు బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణు అంశతో దత్తాత్రేయుడు రుద్రుని అంశతో దుర్వాసుడు జన్మించారు కొంతకాలం తరువాత చంద్రుడు దుర్వాసుడు తమ అంశలను దత్తాత్రేయునిలో విలీనం చేశారు అప్పుడు దత్తాత్రేయుడు త్రిముఖ రూపుడయ్యాడు ఈ దత్త చరిత్ర దత్తాత్రేయ స్వరూపం మూడు తలలు ఆరు చేతులు కలిగి భూమాత రూపమైన గోవుతో నాలుగు వేదములు సునక రూపంలో ఎప్పుడూ ఆయనను వెన్నంటి ఉండే రూపం ఆయన నిత్య యవ్వనుడు సుందర స్వరూపుడు ఎప్పటికీ నిలిచి ఉండే అవతార స్వరూపుడు స్వయంగా గురు స్వరూపుడైన దత్తాత్రేయుడు తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పుకున్నాడు ఆ గురువులందరూ ప్రకృతి స్వరూపాలే ఆ గురువులు ఎవరంటే పంచభూతాలైన వాయువు అగ్ని జలము ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు తూనీగ చీమ కందిరీగ సాలెపురుగు గొంగళిపురుగు పాము కొండచిలువ పావురములు ఎరపక్షి సముద్రం ఏనుగు పసిపిల్లలు చేప వేశ్య బాణాన్ని తయారు చేసే వ్యక్తి జింక గాజుల చేతులు ఈ 24 మంది గురువులను గురించి నేను చాలా వివరంగా దత్తాత్రేయునికి 24 మంది గురువుల 24 గురుస్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ అనే వీడియోలో వివరించాను తప్పక చూడండి ఇక పరమ పవిత్రమైన శ్రీ దత్త జయంతి నాడు మనం ఆచరించవలసిన పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాం ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు పూజా గదిని శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించుకుని శుచిగా స్నానం చేసి దత్తాత్రేయుని విగ్రహాన్ని గాని చిత్రపటాన్ని గాని మీ ముందు ఉంచుకొని దీపారాధనతో పూజకు ఉపక్రమించండి తదుపరి దత్తాత్రేయునికి షోడశోపచారములతో పూజ చేయండి మనోవాక్కాయ కర్మలతో దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని శ్రీ గురుదత్త జై గురుదత్త అని స్మరిస్తూ ఉండండి దత్త జయంతి స్మరణకు ధ్యానమునకు ప్రాధాన్యం గది పూజ తరువాత దత్త చరిత్ర గురు చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర మొదలైన వాటిని పారాయణ చేయండి బెల్లంతో చేసిన పరవాన్నమును నైవేద్యంగా సమర్పించండి అనుకోకుండా ఎవరైనా అతిథి భిక్షార్థిగా మీ ఇంటికి వస్తే అతనిని తృణీకార భావంతో చూడకుండా తృప్తిగా భోజనం పెట్టండి అతడు దత్తాత్రేయుడే కావచ్చు కొంతమంది ఉపవాసం ఉంటారు ఆరోగ్యం సహకరించక ఆ విధంగా ఉండలేని వారు మితమైన సాత్వికాహారం భుజించవచ్చు దత్తాత్రేయునికి ఉన్న మరొక నామం స్మర్తృగామి అంటే తనను స్మరించే వారి దగ్గరకు శీఘ్రంగా వచ్చి వారిని అనుగ్రహించే దైవం ఆయన పరమ పవిత్రమైన శ్రీ దత్త జయంతిని మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలని కోరుకుంటూ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః స్వస్తి।